नमस्ते, वेलकम टू एसएससी न्यूज़। मुंदुगा हेडलाइंस चूद्दाम। स्मार्ट करीमनगरंगा तीर्चिदिद्दडमे ध्येयं। 2.5 కోట్లతో 4 జంక్షన్ల నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి గంగుల మార్చి 31 లోగా పూర్తి చేస్తామని స్పష్టం। తెలంగాణ అంటేని సంక్షేమ పథకాలకు కేరా ఫాడ్రస్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు చీరలను పంపిణీ చేసిన మంత్రి గంగుల ఎన్నికల మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు। కోరకంటి ప్రీమియం లీగ్ విజేత రామగుండం పోలీస్ జట్టు విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసిన ఎమ్మెల్యే కోరకంటి। నిరపేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి। కరీంనగరాన్ని పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనేదే మా ధ్యేయం అన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకరు। స్మార్ట్ కరీంనగర్లో అన్ని స్మార్ట్ గా ఉండాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు। నగరంలో ఇప్పటికే ప్రధాన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని ఇప్పుడు స్మార్ట్ జంక్షన్లపై దృష్టిని సారించామన్నారు। నగరంలో మొత్తం 16 ప్రధాన కూడళ్ళు ఉండగా ఇందులో కొత్తగా 13 కూడళ్ళను నిర్మిస్తున్నామన్నారు। కూడళ్ళ నిర్మాణ పనులను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు। నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచేందుకు అధునాతన డిజైన్లతో కరీంనగర్లో నూతనంగా కూడళ్ళను నిర్మిస్తున్నారు। మొత్తం 16 కూడళ్ళు ఉండగా ఇందులో కొత్తగా 13 కూడళ్ళను నిర్మించాలని నిర్ణయించారు। 13 కూడళ్ళలో 7 కూడళ్ళకు టెండర్లు పూర్తి కాగా తెలంగాణ చౌక్, తెలంగాణ తల్లి కూడలి, బొమ్మకల్ జంక్షన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి। తాజాగా 2.68 కోట్లతో పవర్ హౌస్ జంక్షన్, హెచ్కేఆర్ జంక్షన్, సదాశివపల్లి జంక్షన్, సదాశివపల్లి వరంగల్ జంక్షన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లు, ఇతర నాయకులతో కలిసి కూడళ్ళ నిర్మాణ పనులను ప్రారంభించారు। కూడళ్ళకు సంబంధించిన డిజైన్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు। పనులను త్వరతగతిన చేపట్టి మార్చి 31వ తేదీలోగా పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు। కూడళ్ళలో నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్లు నిర్మిస్తున్నామన్నారు మంత్రి గంగుల। అందుబాటులో ఉన్న స్థలంలోనే విశాలమైన కూడళ్ళను ఆధునిక డిజైన్లు, గ్రీనరీ, వాటర్, లైటింగ్ సిస్టంతో గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్పారు। కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ లేవు అనకుండా వేలాది కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారన్నారు। నగరంలోని ప్రధాన అంతర్గత రోడ్లతో పాటు కూడళ్ళను కూడా స్మార్ట్గా అభివృద్ధి చేయాలన్నది మా ధ్యేయమన్నారు। కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభంలోగానే కూడళ్ళ పనులను పూర్తి చేస్తామన్నారు। బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీపాద కూడలి చాలా బాగుందని, ఆ కూడలిని టచ్ చేయకుండా నాగా చౌరస్తా, ఆర్ఎన్వి చౌరస్తా వద్ద ఉన్న కూడళ్లను ఆధునీకరిస్తామన్నారు। తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్లో కొత్త ఐలాండ్లను నిర్మిస్తున్నామన్నారు। ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి గంగుల కమలాకర్ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం కోసం సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు। అంతేకాకుండా నగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా భద్రతా వలయాన్ని పటిష్టపరుస్తున్నామని, ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తున్నామన్నారు। కరీంనగర్ వాసుల జీవన ప్రమాణాలు పెంచడమే మా ధ్యేయమని పునరుద్ఘాటించారు। కేబుల్ బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, సదాశివపల్లి వద్ద కేబుల్ బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్డు, బీటీ పనులు ప్రారంభమయ్యాయని, నగరాన్ని ఆనుకుని ఉన్న అప్రోచ్ రోడ్డు, బీటీ రోడ్డు పనులు కూడా మొదలు పెడతామని అన్నారు। త్వరలోనే కేబుల్ బ్రిడ్జ్ పైకి వాహనాలు అనుమతిస్తామని చెప్పారు। ఈ నగర అభివృద్ధే మా ధ్యేయం, మా ప్రభుత్వ లక్ష్యం। తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప నగరంగా కరీంనగర్ తీర్చిదిద్దాలి। తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప కరీంనగర్ సిటీని ఒక రెండో అతిపెద్ద నగరంగా తెచ్చుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి,
చేసిన డెవలప్‌మెంట్ తో పాటు శానిటేషన్ వ్యవస్థ బాగుండుకొని నీట్ గా ఉండాలి సిటీ ఒక ఆరోగ్యవంతమైన సిటీగా తీర్చిదిద్దాలని చెప్పి మా ప్రయత్నం ఫస్ట్ చూడ రోడ్లు ఎయ్యడం ఏషియన్ రోడ్లను బ్రహ్మాండంగా క్లీన్ చేసడం శానిటేషన్ కడగాడ ఇక్కడ ఇబ్బంది కాకుండా అని చెప్పేసి చాలా సార్లు చెప్పడం అందులో ఈ నగరం గొప్పగా అభివృద్ధి చెందుతుంది దానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేలాది కోట్ల రూపాయలు ఇవ్వడం దాంతో మేము డెవలప్‌మెంట్ చేస్తున్నాం అందులో భాగంగా రోడ్స్ డెవలప్ చేశాం రోడ్స్ మధ్యన ఐలాండ్స్ కూడాగా ఐలాండ్స్ చాలా బ్యూటీ వస్తుంది అందం ఇస్తుంది కాబట్టి ఆ రోడ్లకు అందాన్ని మనకు ఐలాండ్స్ ఇస్తాయి కాబట్టి అందుకే కరీంనగర్ నగరంలో గతంలో శ్రీపాద చౌక్ విగ్రహం కానీ దాన్ని ముడతలేం ఇప్పుడు తర్వాత నాక చౌరస్తా కూడా కొంచెం మాడిఫికేషన్ చేస్తాము ఆర్ఎన్బి గెస్ట్ దగ్గర కొంచెం మాడిఫికేషన్ చేస్తాము మిగతానికి కొత్తగా టెండర్ కాల్ ఫర్ చేసినాం అంటే మొత్తము కరీంనగర్లో గీతా భవన్తో పాటు జస్ట్ అంతకుముందు తెలంగాణ చౌక్ ఉందాం అది తర్వాత వన్ టౌన్ పొలిషన్ ముందు రెండు మూడోది బొమ్మకాయ చౌరస్తా దాంతోపాటు టోటల్గా కరీంనగర్లో 13 ఐలాండ్స్ మేము టెండర్ కాల్ ఫర్ చేయడం జరుగుతుంది అందులో ఇప్పటికే 7 టెండర్ అయిపోయింది ఈ పనులు స్టార్ట్ చేశాం మూడు అంతకుముందు టెండర్ అయిపోయింది ఒకటి తెలంగాణ చౌక్లో అది పనులు స్టార్ట్ అయిపోయింది రెండోది వన్ టౌన్ పొలిషన్ ముందు దట్ ఈజ్ చొక్కరావు జంక్షన్ అది కూడా పనులు స్టార్ట్ చేశాం మూడోది బొమ్మకాయ చౌరస్తా ఇది గతంలో పనులు మొదలుపెట్టాము అది కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటాం ఈ రోజు కూడా ఆ మూడుతో పాటు 4 టెండర్ అయిన వారు పనులు ప్రారంభించుకున్నాం ఇది కమాన్ నుంచి సదాశివపల్లి వరకు ఇది కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు ఇందులో టోటల్గా మొత్తము 4 ఐలాండ్స్ వస్తున్నాయి ఒకటి హౌసింగ్ బోర్డ్ చౌరస్తా రెండోది రిలీజ్ పెట్రోల్ దాక హైదరాబాద్ కరీంనగర్ రామగుండం రోడ్డు అక్కడ ఒకటి తర్వాత కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత అక్కడ ఒక ఐలాండ్ ఎందుకంటే ప్రజలు అటు వెళ్ళి మళ్ళీ రివర్ ఫ్రంట్కి రావాలి కాబట్టి నాలుగోది ఎండ్ ఆఫ్ ద రోడ్ సదాశివపల్లి దగ్గర మొత్తం 4 జంక్షన్లకు వెళ్ళి భూమి పూజ చేసుకున్నాం ఈ 4 జంక్షన్ల వాల్యూ ఇక్కడ 85 లక్షలు దాని తర్వాత రెండోది మొత్తం 88 75 చూసుకొని మొత్తం 2 కోట్ల 68 లక్షలతోటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం సో దీ మానే రివర్ ఫ్రంట్ రోడ్ పోతున్నాం కాబట్టి నీళ్ళు ఉండాలని చెప్పేసి ఒక బోటును కూడా ఈరోజు ఐలాండ్లో పెడుతున్నాం ఇక్కడ సో అట్రాక్టివ్గా ప్రతి ఐలాండ్లో ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది తర్వాత ఫౌంటైన్ వ్యవస్థ కూడా ఉంటుంది గ్రీనరీ ఉంటుంది నీళ్ళు ఉంటుంది లైటింగ్ ఈ మూడు కలిపి ఒక్కొక్క ఐలాండ్ తెరుచుకున్నాం ఇక్కడ ఐలాండ్ ఇక్కడ మనకు సుమారు 42 ఫీట్ల ఐలాండ్ వస్తుంది 42 ఫీట్లు అంతకన్నా ఎక్కువ తీసుకోలేము 40 తీసుకుందాం అనుకున్నాం కానీ క్యారేజ్ విడుతు కరెక్ట్ ఉండాలని చెప్పి 8.5 మీటర్ క్యారేజ్ విడుతు వదులుకొని ఈ యొక్క మన 42 ఫీట్లతో ఇక్కడ తీసుకున్నాం దాంతో నెక్స్ట్ అక్కడ 70 ఫీట్లు హెచ్కే రోడ్ దగ్గర సో ఎక్కడ వీలైతే అక్కడ ఎంత స్పేస్ దొరికితే అంత బ్యూటిఫుల్ ఐలాండ్ తయారు చేసేందుకు ఈరోజు భూమి పూజ తీసుకున్నాం ఇది మ్యాక్సిమం 31 మార్చి లోపల కరీంనగర్ ఉన్న 13 ఐలాండ్స్ మేము కంప్లీట్ చేస్తామని ఆలోచన ఈ 7తో పాటు ఇంకా 6 ఉన్నాయి 6 ఒకటి కోతి జంక్షన్ అంటే మనం కోతిరాంపూర్ కాడ జంక్షన్ అది కూడా డిజైన్ అయిపోయింది ఇవాళ టెండర్ పిలుస్తాం ఇంకా మొత్తం 6 ఉన్నాయి పద్మనాభ జంక్షన్ కాడ వెంకటేశ్వర టెంపుల్ వస్తుంది కాబట్టి అక్కడ గరుడ వాహనాన్ని డిజైన్ చేస్తున్నాం సో దాంతో ఇంకొక 6 కూడా టెండరు ఇవాళ రేపటిలో కంప్లీట్ చేసుకొని 31 మార్చి వరకు ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ 31 మార్చి కంప్లీట్ అయిపోతుంది లైటింగ్ అయిపోతుంది కాబట్టి ఆ లోపల కరీంనగర్ ఐలాండ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటాం సో మేము రెన్యువల్ బీటీ కూడా ఆపేసినాం ఎందుకంటే ఈ ఐలాండ్స్ అయిన తర్వాత ఈ ఉన్న బీటీ రోడ్స్ మళ్ళీ రెన్యువల్ చేద్దామని కొత్త టాప్అప్ చేద్దామని సో ఇది టోటల్గా 13 ఐలాండ్స్ కరీంనగర్ వేస్తున్నాం దాంతోపాటు నాకా చౌరస్తా ఒకటి రిపేర్ చేస్తాము రెండోది శ్రీపాద చౌక్ మనం బస్ స్టాండ్ ముందు ఉంది అది ముట్టము రెండోది ఆర్ఎన్బి గెస్ట్ ముందట ఇప్పుడైతే కరీంనగర్ సర్క్యూట్ ఎడ్స్ ఉండవో దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటాము నాకా చౌరస్తా ఇది రెండు కూడా మాడిఫికేషన్ చేసుకుంటాం సో మిగతా 13 కొత్త అయిపోతుంది సో దాంతో చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది ఈ రోడ్డుతో పాటు కరీంనగర్ టౌన్ మొత్తం అట్రాక్ట్ అయింది ఇందులో సుందరంగా రోడ్స్ వేసుకున్నాం రోడ్స్ మొత్తం ఐలాండ్ చూడంగా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా ఐలాండ్స్ ఇక్కడ తీర్చలేదు అంత ప్రస్తుతం నేను డిజైన్ చేసుకున్నా చాలా అద్భుతంగా డిజైన్స్ వస్తాయి ఇక్కడ ఇబ్బంది ఇక్కడ దాంతోపాటు దాన్ని మెయింటెన్స్ చేసే కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం దీంతో పాటు కరీంనగర్ యొక్క ట్రాఫిక్ వ్యవస్థ మెరుగుపరచాలని ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నల్స్ పెడుతున్నాం మనం ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేసినాం అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్తో మనం అనుసంధానం చేస్తున్నాం అంటే చాలా గొప్పగా వ్యవస్థ తీసుకొస్తున్నాం ఈ నగరం మొత్తంతో ఒక భద్రత వలయంలో ఉండాలని చెప్పేసి అద్భుతంగా చేసుకున్నాం అల్టిమేట్గా అందరికీ మేము ఒకటి చెప్తున్నాం ఈ నగరం యొక్క ఔన్నత్యాన్ని పెంచాలి ఈ నగరం యొక్క గ్లోని పెంచాలి ఈ నగరంలో ప్రజల జీవన విధానాన్ని పెంచాలి శైలి పెంచాలి అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో నగరంలో 1000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ఇంకా చేస్తూనే ఉంటాం ఇంకా చేస్తాం ఇంకా రాబోయే 6 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నతోటి ఇంకా కూడా అద్భుతంగా చేస్తాం సో అల్టిమేట్గా ప్రజలకు ఒక గొప్ప నగరాన్ని అందించాలి
డెవలప్ చేసిన నగరాన్ని ఒక సుందరంగా ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన ఉండాలని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం సో ఇది రాబోయే 1 1 1/2 మంత్ లోపల కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ తో పాటు కేబుల్ బ్రిడ్జ్ తో ప్రజల ట్రాఫిక్ ని అలో చేస్తూ ఈ ఐలాండ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటాం అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మళ్ళీ దోచుకునేందుకు మాయగాళ్ళు వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్ మాయగళ్ళ మాయమాటలు నమ్మితే ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ బతుకును గుడ్డిదీపం చేస్తారన్నారు వైఎస్ బిడ్డ శర్మిలకు తెలంగాణలో ఏం పనని ఇక్కడ పాదయాత్ర చేస్తుందంటూ నిలదీశారు గడిచిన 70 సంవత్సరాల్లో బీజేపీ కాంగ్రెస్ పాలన చూసామన్న మంత్రి గంగుల ఎన్నికల కోసం వచ్చే ఇలాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు కరీంనగర్ కలెక్టరేట్ లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు ఇతర నాయకులతో కలిసి 370 మంది లబ్ధిదారులకు చీరలతో పాటు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు నిరుపేదల కోసం ప్రపంచంలోని ఏ దేశంలో అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడడం సంతోషంగా గర్వంగా ఉందన్నారు మానవత్వానికి మారు పేరు సీఎం కేసీఆర్ అని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు సీఎం కేసీఆర్ కు మానస పుత్రికలన్నారు గత ప్రభుత్వాల హయాంలో నిర్పేద తల్లిదండ్రులు అప్పులతో ఆడబిడ్డ పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన రోజులుండేవని చివరకు అప్పులు కట్టలేక వ్యవసాయ భూములు అమ్ముకున్న దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేదంటి ఆడబిడ్డలు కన్నీరు పెడితే అరిష్టమని వారి కళ్ళలో ఆనందం చూసేందుకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిరుపేదలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారన్నారు కళ్యాణ లక్ష్మి పథకం కావాలని ఎవరికీ దండం పెట్టాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు చేసుకుంటే చాలు లక్షల రూపాయల చెక్కులను ఇస్తామన్నారు సమీక్ష పాలనలో తాగునీరు కావాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కే పరిస్థితులు ఉండేవని కానీ స్వయం పాలనలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి జలాన్ని అందిస్తున్నామన్నారు సమీక్ష పాలనలో నాటి పాలకుల వివక్షకు కరీంనగర్ కురేందన్న మంత్రి గంగుల నిధులు రాక కరీంనగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందన్నారు కానీ ఇప్పుడు స్వయం పాలనలో వందలాది కోట్లతో నగరంలో ఏ వాడను చూసినా అభివృద్ధి పనులు జరుగుతూ కనిపిస్తున్నాయన్నారు నేను కూడా నిరుపేదనే ఒకప్పుడు సరే నేను గ్రామీణ ప్రాంతంలో ఉండేవాడిని నేను యథార్థంగా నా కళ్ళ ముందు జరిగింది మీకు చెప్తున్నా మీ దగ్గర కూడా చాలా మందిలో జరుగుతుంది ఎందుకంటే మనం తాత ముత్తాత సంపాదించిన ఆస్తి మనకు లేదు వెనుకబడిన కులాలు అంటే ఏముంటాయి కులవృత్తి మీద ఆధారపడతాము వ్యవసాయ పని చేసుకుంటాము వ్యవసాయ కూలి పని చేసుకుంటాము కైకిలి పని పోతాము అదే మన కులవృత్తుల మీద ఆధారపడతాము మన తాత ముత్తాతల పైసలు సంపాదించిన వేల కోట్ల రూపాయలు ఉన్నది లేవు రెక్కాడితే డొక్కాడని బతుకుంటాయి మనందరి కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళం కానీ తల్లికి తొలుసు బిడ్డ పుడుతుంది గొప్పగా ఆనందపడుతుంది తల్లి నాకు తొలుసు మొదలు బిడ్డ పుట్టిందని సంతోషపడుతుంది ఆ బిడ్డ వెళ్ళినా కొద్దీ తల్లికి ఒక ఆరాటం ఉంటుంది నా బిడ్డకు మంచి పెళ్లి చేయాలి తండ్రికి ఉండదు అంత ఆరాటం తల్లికి బిడ్డకున్న అనుబంధం అట్లుంటుంది నా బిడ్డలు ఒక గొప్ప అయ్యచేతలు పెట్టాలి అని తల్లి ఆరాటపడతా ఉంటుంది ఇంటికాడ భూమి ఉండదు ఏవో 2-3 గుంటలు 5 గుంటలు 10 గుంటలు 20 గుంటలు భూమి కూరాల మంది వేసుకుందరు ఇది అంతకన్నా బ్యాంకు బ్యాలెన్స్ లేదు చేతిలో పైసలు లేవు కానీ బిడ్డ పిల్లలు చేయాలి బిడ్డ ఎదిగినా కొద్దీ తల్లి ఆరాటపడతా అయ్యో నా బిడ్డ ఒక మంచి చేతులు చేయాలి ఎవరికి ఏమవుతుందో బిడ్డ సంతోషం ఉండాలని చెప్పి ఆరాటపడతా ఉంటుంది ఒక గొప్ప సంబంధం చూసుకుంటుంది ఇంట్లో పైసలు లేకున్నా గొప్ప సంబంధం చూసుకుంటుంది కట్టకాలు మాట్లాడుకుంటుంది పోయి అయితే కట్టకాలు మాట్లాడుకుని పత్రిక కొట్టించుకుంటుంది పత్రిక కొట్టించుకుంటుంది పైసలు లేవు కానీ పత్రిక కొట్టించుకుంటుంది అదే ధైర్యం ఉన్నదిగా నాకు అన్ను ఉన్నాడుగా మా నాన్న ఉన్నాడుగా పైసలు ఇస్తారని ఆశపడి పత్రిక కొట్టుకొని బిడ్డను తీసుకొని పోతుండే తల్లిగారింటికి నానా నానా నా తొలుసూరు బిడ్డ నీ మనవరాలు పెళ్లి పెట్టుకున్నా పలానా పక్క ఊరు సంబంధము చేతిలో పైసలు లేవు మళ్ళీ నేను ఇస్తా ఒక 50 చదువురున్నాను అంటే నాన్న భోవేటి పంపిణీ కానీ నాన్న చదివేపోతుంది లేదు ఏడ్చుకుంటా వచ్చి అన్న దగ్గరకు పోతుండే అన్న వాయిన కాలు మొక్కి పత్రిక ఇచ్చిగో నా బిడ్డ నీ మేనకోడలు చేతిలో పైసలు ఒక 50 వెళ్ళి పెళ్లి దగ్గరకు వస్తుందంటే అన్నకి ఇవ్వాలనిపించినా వది నిప్పియకపోతుండే భయపడుతుండే ఇవ్వబోతుండే ఏడ్చుకుంటా వచ్చి ఉన్న దగ్గర దగ్గర అప్పు చేతురు ఓ 50,000 అప్పు చేసుకొని పత్రం రాస్తుంది నేను చూస్తున్న కళ్ళ ముందర 3 రూపాయల మిత్తి 5 రూపాయల ముత్తి రాసుకుందాం
రాసి పెళ్లి చేద్దాం, బిడ్డ తల్లిగారింటికి అత్తగారింటికి పోయే, కానీ అప్పుడు కట్టాలి. అప్పుకు అప్పయ్య, అప్పుకు మిత్తి, మిత్తికి మిత్తే. ఆయన సౌకర్యాలు చూసుంటే ఉన్న ఇల్లో లేకుంటే పొలవో ఆ అమ్ముకునే పరిస్థితి మనం కళ్ళ ముందు చూసినాం. అంటే తన బిడ్డ పెళ్లి కోసము ఉన్న ఆశ అమ్ముకొని పెళ్లి చేసిన పరిస్థితి చూసినాం ఆ రోజు, మిత్తికి కట్టి కట్టి. కానీ ఈరోజు మన కేసీఆర్ ఏమన్నా తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలి. మన ఆడబిడ్డలకు ఏమేమి అవసరం పడతారు, సుదీర్ఘ ప్రాంతం కోసం నీళ్ళు చేస్తారు, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు, చేతిలో పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు, బిడ్డ పెళ్లి కోసం ఇబ్బంది పడుతుంది తల్లి, ఈ తల్లి కన్నులు పెట్టకూడదు అదిష్టం అని చెప్పేసి ఆ తల్లి బాధలు అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి పెద్ద మనసు బాధపడుకు బిడ్డ, తల్లి నీ పుట్టింది నీ బిడ్డే కావచ్చు, కానీ నా మేడకొరుగా భావించుకుంటా, నా తెలంగాణ ఆడబిడ్డగా భావించుకుంటా, నా తెలంగాణ ఆస్తిగా భావిస్తా. నువ్వు చెయ్యి దాపకు, సహకార దగ్గర కోకు, అన్న దగ్గర కోకు, అమ్మదగ్గర కోకు, చెయ్యి దాపకు, నీ బిడ్డ పెళ్ళికి నేనే పంపిస్తా అని చెప్పేసి 1,00,000 రూపాయల చెక్ ఇచ్చిన మహానుభావుడు ఉన్నాడా తల్లి ఎక్కడన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో? గొప్ప గొప్ప నాయకులు ఏలిర్రు. కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు 100ల మంది మంత్రి ముఖ్యమంత్రులు చేసిర్రు, భారతదేశంలో ప్రధానమంత్రి ఉన్నారు. నన్ను ఎవ్వరన్నా నీ బిడ్డ పెళ్లి కోసము 1,00,000 రూపాయలు పంపిన ముఖ్యమంత్రి చూసిన అవుతాడు ఎప్పుడన్నా? పోనీ ఈ 1,00,000 రూపాయలు పంపిండు, నేను మళ్ళీ మిత్తి అడుగుతుండా, మిత్తి లేదు అప్ప అడుగుతుండా, కిస్తి కట్టు అంటుండా, ఏం అడుగుతలేడు. నీ బిడ్డ పెళ్లి ఘనంగా చేసుకో అని చెప్పి ఈరోజు ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, అల్లుళ్ళు చాలామంది. నేను కూడా ఇన్నా నా దగ్గరకు వెళ్ళి ఇట్లా 1,000 చెక్కులు ఇచ్చాను నేను. ఒక తల్లి వచ్చింది ఏడుతా ఉన్నది, ఎందుకు తల్లి ఏడుతున్నావు నువ్వు, ఎందుకు తల్లి ఏడుతున్నావు అంటే, బిడ్డ అవి ఏడుపు కాదు తల్లి, నా కళ్ళ పెళ్ళి నీళ్ళు కాలేదు, ఏడుపు కాదు, ఆనంద బష్పాలు. నా అల్లుడు గొప్ప అల్లుడు దొరికింది నాకు, నేను రూపాయి కర్తవ్యం లేదు, కానీ ఒక్క మాట అన్నాడు, అమ్మ కేసీఆర్ లక్షిస్తాడు కదా అవి నాకు ఇవ్వమని చెప్పిండు, ఇక కేసీఆర్ లక్షిస్తుంది వలన అల్లుడికి ఇస్తా అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేసింది. నువ్వు రూపాయి కట్టకు, బిడ్డ పెళ్లి కాగానే కేసీఆర్ 100,000 పంపిస్తాడు నాకు తెలుసు, అవి ఆగకుండా వస్తాయి, 1,00,000 రూపాయలు చెక్ నాకు ఇవ్వని బిడ్డ తీసుకుపోతా అంటే, ఇవాళ నా బిడ్డకు 1,00,000 రూపాయలు ఇస్తున్న అల్లుడికి పిలిపించి కొడుకుర పెట్టి తినిపిస్తా అంటే ఆ తల్లి ఆనందపడుతుంది. అంతకన్నా తృప్తి మనకేమైనా కావాలా తల్లి? ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ లబ్ధి పొందేందుకు మాయగాళ్లు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని మండిపడ్డారు మంత్రి గంగుల. గత 7 దశాబ్దాలు కాంగ్రెస్ బీజేపీ పాలనను చూశామని, వారి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి కన్ను కుట్టిన వారు పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, వారి మాయమాటలు నమ్మితే ఇక్కడి నీరు కరెంటును బొగ్గు దోపిడీ చేసి మళ్లీ తెలంగాణను గుడ్డిదీపంగా మారుస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మకు తెలంగాణలో ఏం పనని, ఇక్కడ పాదయాత్రలు ఎందుకు చేస్తుందంటూ ప్రశ్నించారు. దొంగల మూఠాలను నమ్మొద్దన్న మంత్రి గంగుల, మన కేసీఆర్ ప్రభుత్వానికి మనం అండగా నిలుద్దామన్నారు. సీఎం కేసీఆర్ నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, దీవెనర్తలు అందించాలని కోరారు. కేసీఆర్ రాకముందు పరిపాలించి వీలే కదా, గిదే పువ్వు పట్టలు, గిదే చేయి పట్టలు, గిదే కదా మనం మన దోసుగా తిన్నారు. ఇంకోవేగా ఉన్నది రాజశేఖర బిడ్డతో తిరుగుతూనే ఉన్నది, ఎవరు తిరుగు అన్నారు, నేను ఎందుకు వచ్చినావు ఇక్కడ ఏం పని అంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు దోసుకున్న వీళ్ళందరూ మళ్ళీ వస్తారు ఎన్నికలలో, మళ్ళీ సంపద దోసుకోవాలి, మళ్ళీ కరెంట్ ఎత్తుకపోవాలి, మళ్ళీ నీళ్ళు ఎత్తుకపోవాలి, మళ్ళీ గుడ్డి దీపం చేయాలి, ఈ చెక్కులు ఎత్తుకపోవాలి అనే కుట్ర భాగం వల్ల పండుతుండ్రు. కాంగ్రెస్ పార్టీని చూసినాం తెలంగాణ రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చూసినాం, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీని చూసినాం, ఎన్నో ప్రభుత్వాలను చూసినాం, కానీ ఎవరు కూడా 40-50 సంవత్సరాల నుంచి ఎవరు కూడా మన గోస తీర్చలేదు, మన పేదలను పట్టించుకోలేదు, రేషన్ బియ్యం కూడా చక్క ఇచ్చే పరిస్థితి లేకుండే. కానీ మా సోదరి మళ్ళారా, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఇక్కడ దొంగల మాటలు నమ్మకుంది, మళ్ళీ వచ్చి ఓట్లేసుకొని పోయి మళ్ళీ కరెంట్ ఎత్తుకపోతారు, బొగ్గు ఎత్తుకపోతారు, నీళ్ళు ఎత్తుకపోతారు, సంపద ఎత్తుకపోతారు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ కరీంనగర్ ఈ తెలంగాణ ఎట్టుండనో ఆ గుడ్డి దీపం చేసే ప్రయత్నం చేస్తూ కూడా తస్మాత్ జాగ్రత్త, మనము మన పిల్లల భవిష్యత్తు అంధకారం కావద్దు, మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు కాలరాసే ప్రభుత్వాలను మనం ఎట్టి పశువులు సహించకూడదు. మన అన్ని వేళ ఆదుకున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం అండగా ఉండాలి, వారి చేతులు బలోపేతం చేయాలి, ఆ చేతులు బలోపేతం చేస్తే మన బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు తల్లి.
ఒకసారి మీ ఇంటికి వస్తా అమ్మ ఆగలేదు తల్లి అన్నం పెట్టమంట అన్నం కడుపుంటే అన్నం పెడతావు నేను చక్క ఇంటికి రాను తల్లి నువ్వు మంచి అన్నం పెట్టినావు నీ కడుపు చల్లగుండా అని చెప్పి నేను దీవనార్థాలు ఇచ్చేస్తా నీ పిల్ల పాప చల్లగుండాలే నాకు అన్నం పెట్టినావు అని చెప్పి దీవనార్థాలు ఇచ్చేస్తా వాటికి రా నేను మనకి ఇంత ముఖ్యమంత్రి ఇన్ని ఇచ్చింది తల్లి నువ్వు మిస్తి కట్టలేదు అప్పు కట్టలేదు ఏం లేదు మరి ఆయన దీవనార్థాలు ఇవ్వనల్లా తల్లి ఇద్దామా అవద్దా మంచి కడుపు నిండా నువ్వు నిన్ను నూరాలు బతకాలి అని చెప్పి చప్పట్లతోటి కేసీఆర్ గారికి దీవనార్థాలు లేదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ గొప్ప అవకాశం కల్పించిండు తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఇక్కడ లేదు కాబట్టి ఈ దొంగల పార్టీకి నమ్మకుండా కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేయాలని చెప్పి మరొక్కసారి మా ఆడపిల్లలకు పేరు పెద్ద తల్లిస్తున్నాను मेरे माँ और बहनों से मेरी ये अपील है कि आने वाले दिनों में जो है सो टीआरएस मोहनर जो है सो आप जो है सो जितने भी हालात हमारे हैं जिस फसल से चल रहे हैं उस फसल से वोट डालेंगे इंशाल्लाह और हमारे लगला कमर साहब के लिए दुआ करें हर वो डेवलपमेंट कर रहे हैं आज मेरी बेटी का शादी का चकिया हूँ मैं टीआरएस का कार्यकर्ता हूँ मेरे को बहुत फखर की बात है कि जो मैं आज कार्यकर्ता हूँ कहते हैं अन्ना कमला करना के हासिल है बहुत खुशी की बात है దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గుడిమిట్టపల్లి శివాలయం అభివృద్ధికి పునర్నిర్మాణ కమిటీని ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలు దాదాపు 80 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ దేవాలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 21 మంది కార్యవర్గంతో కమిటీని ఏర్పాటు చేసి ఊరికి ఈశాన్యంలో ఉన్న శివాలయాన్ని అభివృద్ధి పరిస్తే గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. నగునూరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి నేటి నుంచి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. దాతలు భక్తి శ్రద్ధలతో తమ శక్తి మేర విరాళాలు ప్రకటించి శివాలయం పునర్నిర్మాణానికి తోడ్పాటును అందిస్తున్నారన్నారు. త్వరలోనే జీర్ణస్థితిలో ఉన్న ఈ శివాలయాన్ని అత్యంత అద్భుత దేవాలయంగా నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలందరూ సహాయ సహకారాలతో నిర్మాణం చేపడితే ఊరు అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు పాడి పంటలతో విరాజిల్లుతారన్నారు. నిర్మాణంలో దాతలు అందించిన ప్రతి రూపాయిని నిర్మాణానికి వినియోగిస్తామని బ్యాంకు ఖాతాను తెరిచి డబ్బులను దేవుడి సేవకు వినియోగించి కమిటీ సభ్యులతో పాటు ప్రతి ఒక్క పౌరుడు అడిగిన వారికి ఖర్చును కాగితం రూపంలో అందించేందుకు కమిటీ సభ్యులు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీఆర్ఎస్ నేత ఆకుల నర్సన్న తదితరులు పాల్గొన్నారు. 700 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి శివాలయం కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగి ఇది ఇప్పుడు ప్రస్తుతం జీర్ణస్థితిలో ఉన్నటువంటి శివాలయం. ఇది సుల్తానాబాద్ పట్టణానికి ఈశాన్య దిశలో ఉంది. ఈ ఆలయం పునరుద్ధరించుకొని పట్టణాన్ని కూడా బాగు చేసుకోవాలని ఆలోచనతో మరి పట్టణ ప్రజలందరూ ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రజాప్రతినిధులు వారందరూ కూడా ఈ ఆలయం వద్ద విచ్చేసి దీని పునర్నిర్మాణం కొరకు మరి ముందుకు రావడం జరిగింది. అందున ఒక శివాలయాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ శివాలయ నిర్మాణం కొరకు లేదా వైష్ణవాల నిర్మాణం కొరకు కూడా చాలామంది భక్తులు తమకున్న శక్తి కొలది వారు మరి విరాళాలను ప్రకటించడం జరుగుతుంది. కానీ ఒక జీర్ణస్థితిలో ఉన్నటువంటి శివాలయాన్ని పునరుద్ధరించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ జీర్ణస్థితిలో ఉన్న శివాలయాన్ని పునర్నిర్మించినట్లయితే మరి ఒక 100 ఆలయాలను నిర్మించినటువంటి పుణ్యం దక్కుతుంది. అది చాలా గొప్ప విషయం. నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 146 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 55.61 లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటుందన్నారు. ఆపదలు ఉన్న సమయంలో వైద్యానికి ఖర్చులు లేని పేదలకు సీఎం సహాయనిధి ద్వారా
आर्थिक भरोसा इतना प्रमादा गायपड़वर अनारो्या व्याधु बार पड़ पेद प्रजू वैद्यम चुकने स्तोम लेक आर्थिक इबंधे सीएमआरएफ को दरखास्त निरंतर पेदल पक्षा निलू वारी संक्षेम कोसमें सीएम केसीआर नेतृत्व में प्रभुत्म पे విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎడ్యుకేషనల్ సపోర్టింగ్ టీమ్ సభ్యులు. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జిల్లాల వారీగా 16 టీములు ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి వారి ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేస్తున్నామని ఎడ్యుకేషన్ సపోర్టింగ్ రాష్ట్ర బృందం నాయకులు అన్నారు. మరో 2 నెలల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులను వారి చదువును తెలుసుకోవడం జరిగిందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తీసుకురావాలని కోరారు. స్థానిక ఉపాధ్యాయులకు సపోర్టింగ్ గా ఉండేందుకే ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. సపోర్టింగ్ టీమ్ లాగా మరి స్టేట్ నుంచి అన్ని పాఠశాలలు కూడా ముఖ్యంగా మన రెండు జిల్లా కరీంనగర్ పెద్దపల్లికి అబ్జర్వర్ గా రావడం జరిగింది. మిగతా మిత్రులు మా బృందంతో పాటు రాష్ట్ర బృందంతో పాటు ఇక్కడ ఈ జిల్లా ఏమో గారు కూడా మాతో పాఠశాల సందర్శించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 41 రోజు ఎస్ఎస్సి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా మంచి ఉత్తీర్ణ శాతం సాధించి అందరూ కూడా పాస్ కావాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని పాఠశాలలు దాదాపు జిల్లాలో అంటే స్టేట్లో ఉన్న 33 జిల్లాలలో పట్ల ఇలాంటి 16 టీమ్స్ అన్నీ కూడా సందర్శిస్తున్నాయి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి మరియు ఎఫ్ఎల్ఎన్ రెండు ప్రోగ్రామ్స్ కూడా సందర్శించడం, టీచర్లకు కావాల్సిన సపోర్ట్ చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం జీవో 60 అమలు చేయకపోవడం అన్యాయమని, తక్షణమే గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నారని, ఇందులో భాగంగా అలుగునూరు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టామన్నారు. జీవో 51ను రద్దు చేయాలని కోరారు. ఫిబ్రవరి 28వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెస్ డైరెక్టర్ చంద్రపట్ల అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నరసయ్య సీఎం కేసీఆర్ హయాంలో పల్లెలు పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఘనత కూడా సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు ఉత్పత్తి బాగా పెరిగింది. కరెంటుతో పాటు హైమాస్ట్ లైట్లు విద్యుత్ దీపాలు కూడా గ్రామాలలో చక్కగా నైట్ పూట మనం వస్తుంటే అదో వెన్నెలగా కనబడుతుంది. కేసీఆర్ గారు అన్ని మండల పరిషత్లకు బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది. ఆ బడ్జెట్లతోనే ఎంపీటీసీ నిధులతోని 100 రూపాయల వ్యయంతోని కోతగల్ గ్రామంలో హైమాస్ట్ లైట్ ఫిట్ చేయడం జరుగుతుంది. ఇవాళ మండల పరిషత్ నిధులు ద్వారా ఎంపీటీసీ గారు ఇక్కడ 2 లైట్లు పెట్టడం జరిగింది. ఇవి ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి చిన్న గ్రామ పంచాయతీలకు కానీ పెద్ద గ్రామ పంచాయతీలకు కానీ నిధులు ఇవ్వడంతో వినియోగించుకోవడం, దాంట్లో ఏ టైంకి వేయాలి ఏ టైంకి బంద్ చేయడం అనేది కూడా కొద్దిగా దానికి ఒక బాధ్యత పెట్టాలి. ఎందుకంటే ఈ రోజులల్లో ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి కరెంటు లోటు లేకుండా చూస్తుండ్రు కాబట్టి దాన్ని కూడా మనం కొంత మనసు పెట్టి చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే కరెంటును విచ్చలవిడిగా వాడుతూ ఉన్నాం మనం, ఎందుకంటే బంద్ చేయడం లేదు. ఆ బాధ్యతలు కూడా మనం అందరం తీసుకుంటే కరెంటు కూడా కొద్దిగా సేఫ్ అవుతుంది. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్మార్ట్ కరీంనగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం. 2.5 కోట్లతో 4 జంక్షన్ల నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి గంగుల మార్చి 31లోగా పూర్తి చేస్తామని స్పష్టం. తెలంగాణ అంటేనే సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు. చీరలను పంపిణీ చేసిన మంత్రి గంగుల ఎన్నికల మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు.
కోరకండి ప్రీమియం లీగ్ విజేత రామగుండం పోలీస్ జట్టు విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసిన ఎమ్మెల్యే కోరకండి. నిరపేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.